తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి అన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ జెండా పండగ నేపథ్యంలో స్థానిక అమరవీరుల స్థూపం వద్ద ఎమ్మెల్యే పార్టీ జెండా ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాలు మండలాల్లో గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుందన్నారు. 2001లో పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు సీఎం కేసీఆర్ అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగిందన్నారు. ఈ సమయంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, టీఆర్ఎస్ నాయకులు రమేష్ గౌడ్, కుమార్ గౌడ్, బాగారెడ్డి, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. రోజు యావత్ తెలంగాణలో కూడా జెండా పండుగ, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతా ఉంది. గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మెదక్ నియోజకవర్గంలో కూడా అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఆవిష్కరించుకోవడం జరుగుతా ఉంది. అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతా ఉంది. చావు నోట్లో తలవెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణను కూడా అన్ని విధాల అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పం కొద్దీ ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారాన్నిస్తూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ మరి గౌరవ కేసీఆర్ గారు రెండవసారి కూడా అధికారంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలందరి అభిమానాన్ని చూరుకొని మరి ఇంకా అనేక మరింత మంచి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తా ఉన్నారు. ఢిల్లీలో గాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో గాని తెలంగాణ పదము ఉచ్చరించినందుకే భయపెట్టినటువంటి రోజులున్న సందర్భంలో మన నాయకుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ స్థాపించి హైదరాబాద్ ఘట్టం మీదనే కాకుండా మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా ప్రాంతీయ పార్టీకి పార్టీ యొక్క భవనానికి స్థలం సంపాదించి అదే ఆ స్థలంలో ఈరోజు గౌరవ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ భవన్ యొక్క భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది.